హైలైట్ సతీష్ ఈ ఎపిసోడ్ హైలైట్స్ టాస్క్ హైలైట్స్ అన్నీ చెప్పుకుందాం అలాగే లైవ్ అప్డేట్స్ అన్నీ కలిపి ఇప్పటికే ఒక వీడియో మన జర్నలిస్ట్ సతీష్ స్థానంలో పబ్లిష్ చేయడం జరిగింది చూడడం వాళ్ళు చూడండి ఇక్కడ హైలైట్స్ ఏంటంటే లాస్ట్లో శోభ వచ్చి అశ్వినితో నువ్వు నన్ను నామినేట్ చేసో కానీ నీకు నామినేట్ చేయలే ఈరోజు నన్ను చేయకు పొడవద్దు అంటే సపోర్ట్ చేయి అని చెప్పేసి అశ్వినితో పాటు రతికని అందరిని అడుగుతూ ఉంటుంది ప్రధానంగా రతిక దగ్గర అశ్విని దగ్గర వాడిన కార్డు ఏంటంటే ఈసారి అమ్మాయిలే కెప్టెన్ కావాలి అమ్మాయి కాకూడదు అమ్మాయి అవ్వాలని ఉంది అని చెప్పేసి అడిగింది ఓకే బాగుంది స్ట్రాటజీస్ వాడచ్చు వాళ్ళిద్దరే అమ్మాయిలు కనుక తను ప్రియాంకని ఎటు అడగాల్సిన అవసరం లేదు అమ్మాయి అబ్బాయి అంతే ఆడలేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి ఎటు శోభకే సపోర్ట్ చేస్తుంది కనుక మిగిలిన ఇద్దరు ఉమెన్ కంటెస్టెంట్స్ దగ్గర కూడా వెళ్ళి ఇదే కార్డు అయితే వాడింది ఓకే తప్పులే స్ట్రాటజీ ఉండొచ్చు అలాగే తేజ కూడా ఏమంటాడు అమ్మాయిలు అవ్వాలి అమ్మాయిలు అవ్వాలి ఈసారి అమ్మాయిలకి ఇద్దామని చెబుతూ ఉంటాడు ఓకే బాగానే ఉంది ఇదేం తప్పు కాదు కాకపోతే శోభ చెప్పిన దానికి నాలుగు మీద నుంచి వచ్చిన దానికి మైండ్లో ఉండేదానికి పొంతన లేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే అమ్మాయిలే అవ్వాలి అనేటప్పుడు మొన్న కూడా సేమ్ ఇట్లాగే మాట్లాడింది ఏమని అశ్విని ప్రియాంక వాళ్ళందరూ పలవి ప్రశాంత్ వీళ్ళందరూ ఉండేటప్పుడు పూజ వచ్చి పలవే ప్రశాంత తప్పించడం అలాగే లాస్ట్లో ప్రింట్స్ ఎవరు వచ్చి ప్రియాంకను తప్పించడం అవన్నీ జరిగే ఆ టాస్క్లో చైన్ తేవాలి ఆ ఫోటో తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయాలి తప్పించాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం చెప్పిందంటే శోభ శెట్టి ఆ తేజతో అమ్మాయిలు అవ్వాలి అమ్మాయిలు అవ్వాలి ఈరోజు నా డెసిషన్ అయితే షాకింగ్ డెసిషన్ మీకు అందరికి ఫ్యూజిల్ ఎగిరిపోతే అసలు మీ ఊహ కూడా అందదు వేరే లెవెల్లో ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ అంత అయిపోద్దంటే ఏం నువ్వు సేఫ్గా మార్తావు ఫస్ట్ వెళ్ళి లేదు అమ్మాయిలు అవ్వాలి అమ్మాయిలు అని చెప్పింది సరే అనింది లాస్ట్కి వచ్చేసి అక్కడ ఫస్ట్ ఎవరన్నా తెప్పించేసింది అమ్మాయినే తెప్పించేసింది అప్పుడు నువ్వు చెప్పాలనుకుంటే నా ఫ్రెండ్ ప్రియాంక అవ్వాలనుకుంటే క్లారిటీ ఒక నో ప్రాబ్లం ఎవరి ఫ్రెండ్కి వాళ్ళు హెల్ప్ చేసుకున్నాం బట్ అమ్మాయిలే అవ్వాలి అమ్మాయిలే అవ్వాలి అమ్మాయిలే అవ్వాలి అన్నిసార్లు చెప్పి హడావిడి చేసే ఫస్ట్ తప్పించేసింది అమ్మాయినే సో మరి ఇప్పటికొచ్చి అంటే చెప్పేదానికి చేసేదానికి పొంతను ఉన్నదో నాలుగు మీద నుంచి వచ్చేదానికి మనసులో ఉండేదానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అని ఇదే ఒక ఉదాహరణ ఈరోజు కూడా మళ్ళీ వచ్చేసి రతికనే అలాగే కెప్టెన్స్ నుంచి తప్పించేసింది అలాగే నామినేట్ కూడా చేసింది ఇది ఎట్లా ఉందంటే లా ఒక సీజన్లో హారిక ఇంకొక ఆవిడ ఎవరు అలాగే అమ్మాయిలు ఉండాలి అమ్మాయిలు ఉండాలి అబ్బాయి ఎవరికి అని చెప్పి లాస్ట్కి వాళ్ళు ఒకరికొకరు పొడుచుకొని ఇద్దరు తప్పుకునే పరిస్థితి తెచ్చుకున్నారు అలాగా అలాగే ఉంది ఇప్పుడు వేళ సిచువేషన్ కూడా చూస్తే అమ్మాయిలు ఉండాలంటే ఆవిడే తెప్పించేస్తారు మరి ఎలా ఉంటుంది అమ్మాయి అయితే ఇక్కడ ఇంకొకటి ఇంకొక పెద్ద మాట అనింది నువ్వు నన్ను నామినేట్ చేసావు కానీ నీకు నామినేట్ చేయలే అని చెబుతోంది నువ్వు నామినేట్ చేయకపోవడానికి ఏంటంటే ఆవిడ మీద దయార్థ హృదయంతోనో విశాల హృదయంతోనో ఆవిడ మీద దయా జాలి సానుభూతి కరుణ వీటి అన్నింటితో చేయడం మానేలా నీకు ఆప్షన్స్ ఎక్కువ నీకు శత్రువులు ఎక్కువ పైకి రివెంజిల్ నామినేషన్లో శోభ ఎక్స్పర్ట్ ఎంతసేపు రివెంజి ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ శివాజీ మనం నామినేట్ చేసి నా పాయింట్ ఇదంటే ఏమైనా చెబుతావు అమ్మా నువ్వంటే నేను అక్కడికి వచ్చాక చెబుతా అంటే నేను అక్కడ వచ్చి నేను నామినేట్ చేసేస్తాను అప్పుడు నా నేను చెప్పాల్సింది చెప్పుకుంటా అలాగే రతిక వచ్చి మొన్న నువ్వు అప్పుడు నాకు నాలుగు కాయిన్సే ఇచ్చావు అక్కడ అమర్దీప్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినా అది నా నామినేషన్ రీజన్ అంటే ఓకే వచ్చేవారం చూసుకుందాం అని సంగతి అప్పుడు నేను నామినేట్ చేస్తానని చెప్పింది అలాగే గౌతమ్ కృష్ణ కూడా పిన్ను గురించి ఇలా చెప్పాడు ఆయనే చేసాడు తేజ గురించి చెప్పినా నమ్మలేదు సరే గౌతమ మొత్తం చేసి ఉంటాడని ఇప్పుడు ఫిక్స్ అయిపోయిన తర్వాత అవునా నాకు ఎందుకు చెప్పాలా అరే ముందు చెప్పు అప్పుడే చేసేవాడిని కదా అతన్ని అని చెప్పింది సరేలే ఈ వారం తప్పించుకున్నాడు కదా వచ్చే వారం చేసేస్తాను అలాగే ప్రిన్స్ వారి విషయంలో కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా చూసినా సరే నువ్వు నన్ను నామినేట్ చేస్తే నిన్ను నామినేట్ చేసేస్తా టిట్ ఫర్ టేటా అనే స్ట్రాటజీ అంతే తప్ప ఈ అశ్వినితో పోల్చుకుంటూ బోల్ అయితే ఇప్పుడు బేబత్సమైన గొడవ నడుస్తూ ఉంది పీక్స్లో ఉంది వాళ్ళిద్దరి మధ్య గొడవలు అలాగే మిగతా వాళ్ళతో శివాజీతో ఉన్నాయి ఇలాగ ఆప్షన్స్ నీకు ఎక్కువ ఉన్నాయి కనుక వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అశ్విని చిన్నది కనుక ఈసారి కాకపోతే వచ్చేవారం అప్పటికే నువ్వు ఏం ఆమె రెండు రెండుసార్లు చేసింది కదా వచ్చిన మూడు వారాల్లో రెండుసార్లు చేసింది సో యా చేసింది సో అలాంటప్పుడు ఇంకా ఆవిడ మీద ఏదో అమ్మాయినో దాలిదలితో తెలుసు కాదు నీకు ఇంతకంటే పెద్ద చేపలు ఉన్నాయి కాబట్టి వాటికి వలేద్దాం అనుకున్న తప్ప ఈ చిన్న చేపలు ఎప్పుడైనా చూసుకోవచ్చు అని తప్ప అంటే చెప్పేదానికి చేసేదానికి పంత ఉండకుండా చేస్తాను అలాగే ఇంకొక స్టార్ట్ ఏంటి ఇక్కడ తేజ గురించి కూడా క్లియర్గా చెప్పుకోవాలి అక్కడేమంటాడు ఈసారి అమ్మాయిలు అవ్వాలి అమ్మాయిలకి ఇచ్చేద్దాం అమ్మాయిలకి అవకాశం ఇద్దామని చాలా పద్ధతిగా చెప్పాడు ఓకే అమ్మాయిలకి ఇవ్వడంలో తప్పు లేదు ఇద్దాం అనుకున్నాం కానీ ఏమంటాడు మళ్ళీ అటువైపు ప్రియాంక కూర్చుంటే ఇటువైపు తల తిప్పుకోండి అశ్విని ఉంటే అశ్వినికి ఎదురికి ప్రియాంక ఉంటుంది అమ్మాయిలకి ఇద్దామంటుండే నీ ఎదురుగా కనపడుతుంది కదా ఆమెను పొడి చేయ అంటాడు ఇవే కన్నింగ్ స్ట్రాటజీలో ఎందుకు అంటారు తేజ గేమ్ అంతా కన్నింగ్ అంటే ఇదే అశ్విని అక్కడ అంటది అయ్యి బాబే నువ్వు కనపడవు చాలా పెద్ద గేమ్ ఆడుతున్నావు అంటే పెద్ద గేమ్ ఆడుతున్నాడు పెద్ద కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడుకి ఇదే వదను ఆయన్ని అడితే ఆయన అమ్మాయిలకి ఇచ్చేద్దాం అమ్మాయిలకి ఇచ్చేద్దాం అమ్మాయిలకి ఇచ్చేద్దాం అని చెప్పి ఇలా పక్కకు తిప్పుకొని అటువైపు అశ్విని ఉంటే సారీ ఇక్కడ ఇటు ఇటు అశ్విని ఉంటే అశ్వినికి ఎదురు ప్రియాంక ఉంటే అమ్మాయినే పొడిచి ఎదురుగా ఉన్న ఆమెనే పొడిచి అంటే మీరు ఫైనల్గా మీరు చెప్పొచ్చు ఏంటంటే లాస్ట్ రౌండ్ వరకు అమ్మాయిలు కార్డు వాడి శోభ ప్రియాంకని తెచ్చి ఆ లాస్ట్లో ప్రియాంకని తెప్పించేయాలి అదే డైరెక్ట్ చెప్పొచ్చు కదా శోభ నేనే చెప్పిన అవ్వాలనుకుంటే నాకు సపోర్ట్ చేయండి ఉంది తేజ కూడా అదే చెప్పొచ్చు కదా ఈ అమ్మాయి కూడా అవ్వాలనుకుంటుంది సపోర్ట్ చేయండి తప్పించకండి అంటే క్లియర్ ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు అంటే ఎలా చెప్పిన దానికి చేసేదానికి పొందం లేకపోతే ఆడియన్స్ అన్నీ గమనిస్తారు కదా అమాయికులు కార్డు కదా ఇది క్లారిటీ అనమాట అలా అలాగే ఇంకోటి ఏంటి మరి మొన్న కూడా సేమ్ అట్లాగే ఏదిని కూడా అలాగే చేసి ఇలా చేస్తారు అలాగే ఇంకోటి ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారు అర్జున్ గారి అర్జున్ గురించి కానీ సందీప్ కానీ వీళ్ళందరూ ఈ అమ్మాయి అంటే భయము 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 శోభ అంటే భయపడుతున్నారంటే భయం కాదు ఇది చిరాకు పడుతున్నారు అక్కడ ఎందుకలా ఆ అమ్మాయితో నోట్లో నోరు పెట్టడం పెద్దానికి ఆరవడం ఆలగడం అరుపులు కేకలు తల పోటు చేస్తున్న లెక్క ఆ అరుపులకు ఒక హిస్టిరీయా లెక్క మాస్ హిస్టరీ అట్ట ఏదోదో వైబ్రేట్ అయిపోతుంది ఎందుకు వచ్చిన గోలా ఎందుక తలకైనా మనకు అవసరం అని లెక్క సైలెంట్ అయిపోతున్నారు ఆవిడ వైలెంట్కి వెళ్ళిపోతుంటే అంతే తప్ప చిరాకు ఇప్పుడు మన భోజన కూడా ఏమంటాడు ఆ అమ్మాయి ఎవరితో రథికతో ఏ ఇక్కడికి వచ్చాం సెలబ్రిటీలుగా వచ్చాం అది నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి ఇక్కడ స్థాయి దిగజారిపోవద్దు ఒక ఎంటర్టైన్ చేద్దామని కొంత కంటెంట్ ఇచ్చాను ఎంటర్టైన్ వచ్చే వారం నుంచి ఆ ఎవరేమనుకున్నా నేను అసలు నోరే చెప్పను మాట్లాడను సరే మీ ఇష్టం అనుకున్నట్టు లైట్ తీసుకుంటూ వదిలేస్తాను కూడా చెప్పినట్టుగా అందరూ అలా సైలెంట్ అయిపోతున్నారు ఎందుకలా ఆ అమ్మాయి నోట్లో నేర్పెట్టం భయం కాదు చిరాకు అది చిరాకుతో వదిలేస్తున్నారు అవైడ్ చేస్తున్నారు ఫస్ట్ వన్ నీకు సంబంధించి నిన్ను దూరంగా పెట్టేస్తున్నారంటే అర్థం భయపడిపోయి కాదు ఎందుకు వచ్చిన తల్లలో అలాగే సరే ఇక ఎపిసోడ్ హైలైట్స్ చూసుకుంటే మూడో టాస్క్ ఏంటి ఆ స్పాంజ్ హెల్మెట్తో వాటర్ కంటైనర్లో నింపాలి కనుక అర్జున అశ్విని సందీప్ బోలే ఆడతారు ఈ టాస్క్ ఇక్కడ శివాజీ కూడా టాస్క్ డిసైడ్ అయ్యాక ఆడదాం అనుకుంటాడు బట్ ఫైనల్గా సంచాలకైతే ఆయన పెట్టారు అయితే అది కష్టమే అలాంటి కనబడినంత ఫన్నీగా ఈజీగా సరదాగా మనకు చూసిన వాళ్ళకి కొందగానే ఆడే వాళ్ళకి సరదా తీరిపోద్ది ఎందుకని నెట్టుకోవడం తోసుకోవడం పరిగెత్తుకు రావడం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా పిండుకోవడం అంటే శివాజీ ఒక చేతి ఇబ్బంది పడుతుంది కష్టంగా ఆడేది ఆడడానికి అయితే ఉండేది ఓకే ఇక సందీప్ అర్జున్ అశ్విని తోసుకోవాలి ఇప్పుడు ఫిజికల్ టాస్క్ అనకా ఖచ్చితంగా అవుతుంది తోసేస్తూ ఉంటారు అయితే తోసేసినప్పుడు కూడా అరే అమ్మాయి పడిపోయింది కదా నా ముగ్గురులో ఎవరు కూడా పట్టుకొని లేదు చేయి లేపే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది టాస్క్ కాదు మిగతా కూడా చూస్తాను ఎవరు పట్టించుకోకుండా ఎవరు గోల్వాలంటే శివాజీ వచ్చి లేపడే ఆమెంచి అరే లిగమ్మ అని చెప్పేసి అవి చూస్తారు హ్యూమానిటీ టాస్క్ ఆడే విధానం ఎవరు గెలిచారు అక్కడ సందీపే గెలిచారు ఫైనల్గా కానీ ఆడియన్స్ మనసులో శివాజీకి స్థానం అరే ముగ్గురు గెలిపి అమ్మాయిని నెట్టి సార్ ముగ్గురు కాదు సందీపు అర్జున్ మెయిన్ నెట్టి పడిపోయింది కనీసం చేయబెట్లేవు సరే వాంటెడ్లు కాదు టాస్క్లో భాగంగా ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటారు అయిపోయింది కానీ అట్ ద సేమ్ టైం చిన్న పాజ్ ఇచ్చి అరడు ఆగమ్మ అమ్మ ఇలా చేయబెట్లేపితే ఎంత బాగుండేది సో అవే చూస్తారు ఆడియన్స్ అక్కడ టాస్క్లో ఎవరు గెలిస్తే ఏముంది ఆ ఎఫెక్ట్తో పాటు ఇలాంటివి ఎలా అనేది హ్యాండిల్ చేస్తున్నదో చూస్తారు ఆయన సందీప్ టాస్ గెలిచాడు శివాజీ మనసులు గెలిచాడని అని చెప్పొచ్చు అలాగే ఫస్ట్ రౌండ్ అయితే బోర్లో అవుట్ అయిపోతాడు ఎవరికైనా వాటర్ ఇచ్చుకోవచ్చు అంటే అశ్వినికి ఇచ్చేస్తాడు అట్లాగే రెండో రౌండ్ ఏంటి అశ్విని అవుట్ అయిపోతుంది సందీప్ ఇస్తుంది ఎందుకంటే అర్జున్ హైట్ ఉన్నాడు ఫైట్ చేస్తున్నాడు నెట్ కనుక కొద్దిగా సందీప్తో పోల్చుకుంటే కొద్దిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపిస్తున్నాడు సో ఆయనకి అంత అవసరం ఉండదని లెక్క అలాగే అక్కడ సందీప్ కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తారు అమ్మ అశ్విని ఇచ్చి ఇచ్చే 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 ఆకుండా కంటైనర్ కూడా తెచ్చుకు పోసుకునే ప్రయత్నం చొరవ తీసుకున్నాడు అర్జున్ అయితే నాకేం తీస్తే అని ఇవ్వకపోతే నాకు ఏంది నా యాప్న అది నా వాటర్ నాది నా టాస్క్ నాది అట్టి అన్నాడు తప్ప మినిమమ్ ఇనిషియేటివ్ కానీ తీసుకోవాలి ప్రయత్నం అయితే చేయలే సరే లాస్ట్ రౌండ్ మళ్ళీ వాళ్ళిద్దరు ఆడతారు అర్జును సందీపు సందీప్కేమో ఎనిమిది వస్తుంది ఎయిట్ పాయింట్స్ వాటర్ ఆయనకేమో సిక్స్ వస్తుంది ఇక్కడ తర్వాత అయిపోయాక సందీప్ అంటాడు కదా అర్జున్ చాలా సీరియస్గా ఆడుతున్నాడు గట్టిగా నెట్టగల నేను కూడా ఆ పిల్లని ఒక్కతోపు చూస్తే పడిపోయింది రెండు నిమిషాలు పడుతుంది నేను నెట్టడానికంటే నెట్టింది అయితే సందీప్ ఫస్ట్ అవర్ ఇలా చేతులు రెండు చేతులు పెట్టి అష్టమైన చేతులు ఇలా నెట్టేశాడు టాస్క్లో భాగమే కాకపోతే ఈయన కూడా నెట్టేసి మళ్ళీ అంతా అర్జునే చేశాడు అర్జున్దే తప్ప అర్జునే ఫిజికల్గా చేసేసాడు సీరియస్గా ఆడేసాడు నువ్వు కూడా సీరియస్గా ఆడేవు కదా నెపమైతే ఆయన మీద నడతాను కానీ మరి మీరే తెలుస్తారు కదా అక్కడ అమర అంటారా జారిపోయిందంటే జారిపోలే వీళ్ళిద్దరు కలిపి ఆయన ఫస్ట్ దోసుడు ఈయన కలిపి ఇద్దరు జరుగుతు పడిపోయింది అనమాట సరేలే అది పార్ట్ ఆఫ్ గేమ్ కనుక టాస్క్లో కనుక ఆ అమ్మాయి కూడా లైట్ తీసుకుంది కాకపోతే కొద్దిగా చూసుకొని ఆడుకోవాలి ఫిజికల్ టాస్క్లో ఓకే కరెక్టే అవుతాయి కానీ కొద్దిగా వెనక ముందు చూసుకుంటే బెటర్ లేకపోతే ఎంత సరే ఆ చిన్న చిన్న పొరపాట్ల వల్లే రిజల్ట్ తేడాగా వచ్చేస్తుంది ఆడియన్స్కి రీచ్ అయ్యే విధానంలో అలాగే ఫైనల్గా ఆమె ఏమో త్రీ పాయింట్ సెవెన్ వాటర్ బాస్ వస్తే ఆయన సందీప్ది ఫోర్ పాయింట్ త్రీ ఉంది శివాజీ చెబుతాడు అరే నీ ఒరిజినల్ ఏమో మొత్తం ఎయిట్ వచ్చింది కదా ఎవరు అర్జున్ దేమో సిక్స్ వస్తే నేను ఎయిట్ వచ్చింది కదా అందులో ఫోర్ పాయింట్ త్రీ నీ ఒరిజినల్ త్రీ పాయింట్ సెవెన్ అశ్విని ఇచ్చింది అశ్విని బోలేదు కలిపిన లెక్క చెబితే అది ఏంటంటే వాస్తవానికి అది బిగ్ బాస్ ఇచ్చిన రూలే కదా అది చెప్పుకోవడం రాలేదు సందీప్కి ఏముందన్న నేను తీసుకోలేదు లేకపోతే ఇంకేనా వాళ్ళ ఇంకేం కాదు కదా అది ఎవరైనా కావాలంటే వాటర్ వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అన్నారు అది బిగ్ బాస్ ఇచ్చిన రూలే కదా అని చెప్పుకోవడం రాలే రాకదానికి ఏమంటాడు సందీప్ ఆ దాన్ని నొక్కి మన తోపు ఉన్నాడు కదా మన బెజ్జలు దేవ ఉన్నాడు కదా ఇట్లా దాన్ని పాయింట్ అవుట్ చేశాడు అని లాగా ఫీల్ అవుతాడు సో తప్పేం కాదు ఇచ్చిపోరు నేను ప్రయత్నం చేశా అశ్వనీని అడిగా ఆ అమ్మాయి ఇచ్చింది అర్జున్ అడగలేదు ఇవ్వలేదు అంతే తేడా అన్న బిగ్ బాస్ ఇచ్చిన రూలే కదా నాకు కన్వే కన్విన్ నేను కన్విన్స్ చేసి నాకు అనుకూలంగా మార్చుకున్నాను అడిగి అడిగాను తీసుకున్నాను అంటే అయిపోయారు దానికి ఫీల్ అవుతుండమాట దానికి అలాగే సందీప్ నాకు తక్కువ వస్తే వంద శాతం ఆమెకి ఇచ్చేస్తాను పోసేసేవారిని అంటాడు కానీ నాకు డౌట్ ఏమంటే అశ్విని కూడా తర్వాత బోలేతో అంటుంది బోలే గారు మీరు నాకు ఫ్రెండ్ కాబట్టి మీరు అవుట్ అయిపోయి నాకు వాటర్ ఇచ్చారు బట్ వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే నాకైతే నాకు కానీ మీకు కానీ ఖచ్చితంగా ఇచ్చేవారు కాదు శోభా కానీ ప్రియాంక కానీ వీళ్ళు ఎవరున్నా సరే మనకైతే ఎవరండి అని క్లియర్గా చెప్పింది ఐఎమ్ఐ నాకు కూడా ఇక్కడ ఏమనిపించింది అంటే ఒకవేళ అశ్విని అవుట్ గాని అవుట్ అయిపోయినండి ఖచ్చితంగా అర్జున్కి ఇచ్చేవాడే నేను అనుకుంటాను ఈ అమ్మాయికి అయితే ఇస్తారంటే నాకు అంత ఫీలింగ్ ఏమి కలగల ఎందుకో అలా అనిపించింది అలాగే అర్జున్ కూడా శివాజీతో ఏంటి మాఫియా మొత్తం ఎగినెస్ట్ అయింది ఇంతకుముందు నో మాస్టర్ నో మాస్టర్ అనేవారు ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారంటే ఇంతకు ముందు కూడా నో మాస్టర్ అన్న మాస్టర్ అనేవాళ్ళతో అర్జున్కి ఇంకా తెలియలే అయితే ఇక్కడ శివాజీ అంటాడు మామూలు స్ట్రాటజీలు కాదు గచ్చిబౌలి స్ట్రాటజీస్ అని అంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ ఎందుకంటే నేను అన్నాడు కదా నా పిల్లలతో కూడా నమ్మొద్దని చెబుతాను అనే దానికి అలాగే నామినేషన్ అప్పుడు కూడా అరే అది మొత్తం విప్పితే నీకే ప్రాబ్లం అయ్యిందంటే నా చెప్పు చెప్పన్నా ఏముంది సమస్య ఉంది ఓపెన్ చేయాలి అన్నాడు కదా దాని గురించి లైవ్లో కూడా మాట్లాడాడు ఇక్కడ మరొకసారి క్లారిటీ ఇచ్చాడు శివాజీ ఏమంటే ఆ రోజు ఏం పేరైనా గౌతమ్ కృష్ణ వచ్చి ఒకరిని సేవ్ చేయాలి ఒకరు నామినేట్ చేయాలనేటప్పుడు సందీప్ అరే గౌతమ్ నాకు నాకు సేవ్ చేయను అంటేటప్పుడు అమర్దీప్ బాగా హట్ అయ్యాడు ఫీల్ అయ్యాడు అరే ఐదు వారాలు ఇమ్యూనిటీ వచ్చింది తర్వాత నేనేమో వాళ్ళ మాత్రం హెల్త్ బాగాలేదంటే నేను లెటర్ ఇచ్చి శాక్రిఫైస్ చేసేసా అరే గౌతమ్ కృష్ణ అమర్నా అమర్దీప్ ఏమో నా కోసం శాక్రిఫైస్ చేశాడు ఆయనకి సేవ్ చేయని ఒక మాట అనలేకపోయాడు చాలా బాధపడ్డాడు ఏడ్చాడు వారం అంతా అమర్దీప్ అదే విషయం శివాజీతో చెప్పాడు చూడన్నా శివాజీ అన్న సందీప్ ఎంత సెల్ఫిష్ అండి నా కోసం ఒక మాట అనొచ్చు కదా అని శివాజీతో చెప్పాడు తేజతో చెప్పాడు శోభతో చెప్పాడు అందరితో చెప్పి చాలా బాధపడ్డాడు ఆ వారమంతా ఏడుస్తున్నాడు ఫీల్ అయ్యాడు బాగా బాగా ఫీల్ అయ్యాడు అదే విషయం తనతో చెప్పాడు ఒక అన్న ఆయనకి మాకు తెగిపోయింది బంధం తెగిపోయింది ఇక నేనేంటి చూపిస్తా సందీప్ ఎవరో నేనెవరు నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు అంటే ఆడతా నా ఆటనైనా ఆడతా ఇక మొహమాటల్లో ఫ్రెండ్షిప్లో అంత క్లోజ్ బంద్ అయిపోయింది నా దగ్గర చాలా చెప్పాడు ఆ తర్వాత వెంటనే నామినేషన్ వచ్చేసరికి నన్ను పొడిచాడు అలాగే కెప్టెన్సీ నుంచి నన్ను తెప్పించేశాడు అందుకే నన్ను ఊరే నిన్నే కదరా ఈ వారమంతా నా చుట్టూ తిరిగా ఏడ్చేమంటే అప్పుడు మళ్ళీ శివాజీకి చాలా క్లారిటీ ఉందండి అప్పుడు మళ్ళీ ఎవరు తేజతోనూ వీళ్ళతో అన్నాడు ఏమని ఒరే వాళ్ళు అలాగే రా వాళ్ళ వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తే అవునా అలాగా అని వినేసి ఒకటో సుధరీయాలి అంతే తప్పు అవునా చెప్పావా అదా ఇది మనం ఆవేశపడి మాట్లాడనమనుకో మళ్ళీ మనల్ని బిస్కట్ చేస్తున్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళి అలాగే చెబుతారు సో చాలా క్లారిటీతో ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ గురించి గెస్ట్ చేసి అనలైజ్ చేసి చెప్పి అదే జరిగింది ఈరోజు అదే చెబుతారనమాట ముందు రోజు ఆయన ఇక్కడ తెగిపోయింది ఇక కట్ చేసేస్తా నేనంటే చూపిస్తా వేసేస్తా అది ఇది అన్నాడు తెల్లారొచ్చి మరి నన్ను నామినేట్ చేశాడు నన్ను కంటెండర్ వచ్చి తెప్పించాడు అందుకన్నా ఒరే వారమంతా బాధపడి నా చుట్టూ తిరిగి నాతోనే చెప్పుకొని ఫైనల్గా వచ్చి మన నన్నే వేసావు అంటే అర్థమేంట్రా అందుకని నేనే కాదురా లైఫ్లో కూడా నా పిల్లలు కూడా నేను నమ్మరు అని చెప్పాను నేను అదే మాట మళ్ళీ నేను చెప్తే కొట్టుకుంటారు అందుకే నేను చెప్పలేదని అయితే మళ్ళీ నిన్న లైవ్లో ఇంకో మాట కూడా వీళ్ళు ఇవన్నీ గచ్చిబోళ్ళు స్టార్ట్ ఎందుకు అన్నాడు ఇప్పుడు కాదు నేను ఫస్ట్ వీక్ కనిపెట్టి సొంత ప్లాన్ ప్రకారం పక్కా ప్రిపేర్డ్గా వచ్చారు నేను స్టిక్ ఆన్ అయ్యి ఉన్న వీళ్ళ స్టాటజీలన్నీ తెలుసు వాళ్ళ వాళ్ళు నామినేట్ చేసుకోరు వాళ్ళ వాళ్ళు కంటైనర్ తీసుకోరు అన్నీ పక్క నుండిగా చేస్తారు అంటే అవసరం కొద్ది కలిసిపోతూ ఉంటారు అవసరం తీరిపోయాక మళ్ళీ ఆ గొడవలు అయ్యేటప్పుడు కంటెంట్ ఇవ్వడానికి చిన్న చిన్న గొడవలైనా ఆడుతూ ఉంటారు కంటెంట్ వచ్చిందా ఓకే స్క్రీన్ స్పేస్ వచ్చిందా ఓకే ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి నామినేషన్లు కానీ నుంచి తప్పించాలంటే ఆపోనెంట్ వాళ్ళనే చేసేస్తారు వాళ్ళ వాళ్ళు చేసుకోరు ఈ మామూలు స్ట్రాటజీలు కాదు ఇవన్నీ చాలా చూశాను నేను అందుకే ఈ వారం అందరూ నామినేషన్లోకి వచ్చారు కదా ఎవరో ఒకరు పోవాలా పోతేనే ఆడియన్స్కి అంతా చూస్తున్నట్టుగా అర్థం లేకపోతే నేనే కొట్టేసిపోతాను అంత కోప పడుతున్నాడు చిరాకు ఎందుకు పడుతున్న ఈ స్ట్రాటజీస్ ఎట్లా ఉన్నాయి అందుకే నేను నమ్మొద్దన్నా అని చెప్పి ఫుల్ క్లారిటీ ఇచ్చాను నిన్న ఇవాళ అంత కలిపి ఓకే అలాగే తర్వాత ప్రిన్స్ రతిక డిస్కషను ఇక్కడ ఏమంటది అమర్నాథ్ వచ్చి పల్లవి ప్రశ్నతో ప్రింట్స్ నేను మధ్యలో పెట్టుకొని స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు నీ వల్ల వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది నువ్వు జాగ్రత్త నీ ఆట నువ్వు వాడుకో వాళ్ళని ఎంకరేజ్ చేయక ఎంటర్టైన్ చేయక అని చెప్పాడు నేనైతే నిన్ను నిన్ను శివన్నే నమ్ముతా మరి ఎవరిని నమ్మను అని చెబుతుంది అది ఈరోజు చెప్పడం ఏంటి రతికకి అప్పుడే చెప్పాడేనా అమర్దీపే నువ్వే అనవసరంగా ఎలివేషన్ ఇస్తాను నువ్వే అనవసరంగా స్క్రీన్ పైన ఇస్తాను స్క్రీన్ స్పేస్ ఇస్తాను నువ్వే ఎంటర్టైన్ చేస్తాను కొద్ది తగ్గించుకోని చెప్పి ప్రశ్న చేశారు నువ్వు లేకపోతే అసలు కంటెంట్ లేదు ఎంటర్టైన్మెంట్ లేదు నువ్వే లేనిపోతే హైపిచ్ చేస్తాను ఆ అప్పుడే ఆవిడ వెళ్ళక ముందే చెప్పాడు నాలుగు వారంలోనే ఇప్పుడు ఆవిడ బయటకు వెళ్ళక తెలుసుకున్న విషయం కొత్తగా తెలుసుకున్న విషయం కాదు ఇది పాత విషయమే కాకపోతే ఈవిడ కూడా అప్పుడు అవునా నా వల్ల వీళ్ళకి ఎలివేషన్ వస్తుంది అంటే నాకు కూడా అంతకు మించి వస్తుంది కదా లేక ఈవిడ కూడా కంటెంట్ స్క్రీన్ స్పేస్ అనే ఫ్లోలోనే వెళ్ళిపోయాయి సో ఇప్పుడైతే కొత్తగా తెలుసుకున్నట్టుగా మాట్లాడుతుంది అలాగే ఇంకోటి ఏంటి ప్రియాంక లవ్ బర్డ్స్ అని చెప్పిందంట మన మైండ్లో లేదు ఫ్రెండ్లీగా ఉంటే ఈజీగా అంత మాట ఎలా కానీస్తుంది లవ్ బర్డ్స్ అని ఎలా కానీ అంటే ఓకే ఇక్కడ దానికి సంబంధించి ఎవరు ప్రిన్షేవారు కూడా అవునా అలాగనిందా సరే నేను ఇప్పుడే గట్టిగా అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేవారు నామినేషన్లో అడుగు అని కూడా చెప్పింది లైవ్లో ఇది ఎపిసోడ్లో కట్ చేసేసారు ఓకే మీకు ఆ పదం నచ్చలేదు అలా అండం మీకు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు నామినేషన్ చేసుకుంటారు ఏమన్నా చేసుకుంటారో సరే మీ చేస్తాం కానీ ఇప్పుడు వాళ్ళు లవ్ బర్డ్స్ అన్నారంటే ఇంత ఫీల్ అవుతూ ఉన్నారు కదా మీరు ఆ మూడో వారం అప్పుడు వీళ్ళ మధ్యన జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని గుర్తు తెచ్చుకుంటే అక్కడ వాళ్ళకే కదా ఎవరికైనా ఫీలింగ్ వస్తుంది ఎవరు రతిక ఎవరంటే రతిక నీ హార్ట్ మంచిది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కుట్టుకుంటుంది రకరకాలుగా చేశారు కదా కంటెంట్ అయితే ఇచ్చారు కదా స్విమ్మింగ్ పూల్ పైన బాల్కన్లకు పైకి కా అమ్మాయి నుంచి ఎవరంటే ఇటు నుంచి రతిక నీ హార్ట్ చాలా మంచిది ఇలా మాట్లాడుకున్నారు కదా అన్నింటికి మించి నామినేషన్లు చేశాక బయ లోపలికి పోయి కనిపించిన రూమ్లోకి వెళ్ళాక అన్డిజర్వ్ ప్రింట్స్ ఎవరు అని చెప్పి వచ్చాక కూడా మళ్ళీ చపాతీలు తినిపించడం ములక్కాయలు ఇద్దరు కలిపి ఒకే ములక్కాయలు చప్పరించుకొని తిన్నా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఏంటి ఇలాగా ములక్కాయలు మరి ఒకరి ఒక నోట్లందో ఒకటి తినడం ఏంటి ఇవన్నీ చూసేటక వీళ్ళ చేస్తాం వల్లే వాళ్ళు అనుకున్నారు సో వాళ్ళ తప్పేం లేదే మీరు అట్లా చేశారు మీరు అట్లా చేయబట్టే వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు నిజంగా మీరు ఫ్రెండ్స్ కదా మన ఫ్రెండ్స్ మధ్య అలా ఫీలింగ్ లేదు కదా అనేటప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఎలాగా అమరు ప్రియాంక ఓకే అమర్ ప్రియాంకర్ కేవలం ప్యూర్లీ ఫ్రెండ్స్గానే ఉన్నారు అలాగే సందీప్ శోభ కేవలం ఫ్రెండ్స్గానే ఉండరు అంతేకాని శోభా తేజలాగా ఉంటే ఎలా ఫ్రెండ్స్ అంటారో ఏదో రోజు తెల్లారి ఫ్లట్టింగ్ చేస్తున్నారు ట్రై చేస్తున్నారు ఇటు రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు సేమ్ అదే ట్రాక్ చూసాం మనం ఫ్రెండ్స్ వారు అలాగే రతిక విషయంలో అమర్ని ప్రియాంక ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్సే అంటారు సందీప్ శోభ అని అంటారే మరి ఈవిడికే ఎందుకు ఇలా వచ్చిందంటే మీరు అప్పుడు చేసినవి అవి అవన్నీ చూసావుళ్ళు అన్నారు అంతే తప్ప అందులో తప్పే ఉంది వాళ్ళు ఏం క్రియేట్ చేయలేదు కదా అలాగే అమరాపుడు చెప్పాడంటే వాళ్ళ కంటెంట్ అని చెప్పగానే ఇప్పుడు మరింత రెచ్చిపోయింది ఓహో వాళ్ళ వాళ్ళు కూడా మనకు కూడా కంటెంట్ వస్తుంది మరింత రెచ్చిపోయింది ఫైనల్గా బీబీ జర్నీ అయితే చచ్చిపోయింది మళ్ళీ ఇప్పుడు పునర్జన్మన లేక రీఎంట్రీతో మళ్ళీ కొత్తగా అవకాశం కోసం వచ్చింది అలాగే ఇంకోటి అంటే ప్రింట్స్ నాకు ఫస్ట్ నుంచి మంచి క్లారిటీ ఉంది ఎవరేంటి శివాజీ ప్రశాంత్ అలాగే సందీప్ శోభ ఇలా శివాజీ ప్రశాంత్ ఓకే నాకు ఫ్రెండ్స్ ఈ సందీప్ శోభ ప్రియాంక వీళ్ళందరూ స్టార్ అమర్ది వీళ్ళందరూ ఫ్లిప్పింగ్ స్టార్స్ ఫ్లిప్ అయిపోతుంటే సిచువేషన్ ఇప్పుడు అంటే రతికి మరి నాకెందుకు క్లారిటీ రాలేదు నేను మీతో ఉన్నాను కదా నువ్వేనా చెప్పొచ్చు కదా నాకెందుకు ఎక్కలేదబ్బా నాకెందుకు అర్థం కాలేదబ్బ నాకెందుకు అర్థం కాలేదబ్బా అంటే రతిక అర్థం కానిదేమంటే నాకు ఇప్పటికే ఈ అమ్మాయి ఇప్పుడు బయట నుంచి చూసి వెళ్ళింది కనుక ఇప్పుడు ఎంత అమాయకంగా చాలా కూల్గా అవునా ఫ్రెండ్స్ నీకు అందరి మైండ్ సెట్ ముందే అర్థమైపోయిందా మా నాకెందుకు క్లారిటీ ఇవ్వలేదు నాకెందుకు చెప్పలేదు నాకెందుకు అర్థం కాలేదు ఎంత అమాయకంగా అడగడం చూస్తే నువ్వు ఒకవేళ హౌస్లో ఉండి ఉంటే ఈ ప్రిన్సేవారు కాదు కదా నాగార్జున వచ్చి చెప్పి నీకు అర్థం కాలే నువ్వు ఒక ఫ్లోలో వెళ్ళిపోయావు కాన్ఫిడెన్స్లో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో ఒక ఫ్లో గుద్దుకి వెళ్ళిపోయావు అంతే నీకు అర్థం కాకపోవడం ఏంటి ఆ రోజు ఫస్ట్ నాగార్జున నీ ఫస్ట్ వీక్ గేమ్ అంతా అద్దరిపోయిందమ్మా రెండో ఒక వారం పడిపోయిందమ్మ అని హింటిచ్చారైనా ఆట ఆడు మనుషులతో ఆడకని చెప్పారు అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి హోస్ట్ చెప్పును అర్థం చేసుకోవాలి శివాజీ చెప్పిన అర్థం చేసుకోవాలి ప్రిన్స్ చెప్పిన అర్థం చేసుకోలే ప్రయత్నం చేసినా నువ్వు నాకు చెప్పేది ఎందుకు వెళ్ళిపోయాను ఇప్పుడు బయట చూసి వచ్చావు కనుక అది అర్థం కాలేదాని లేక అమాయకం అలాగే ఇంకోటి ఏంటి నెక్స్ట్ వన్ రెండోది గేమ్ టాస్క్ బాల్స్ టాస్క్ ఒక చేత్తో మాత్రమే వేయాలి కంటైనర్ ఖాళీ చేయాలి శోభ ఏమంటది నిన్న ఒక్క పాయింట్తో ఓడిపోయా ఆడతా లేదంటే ఆడనావా ఎవరు ప్రయత్నాలు చేశారు తేజ ఇదే పాయింట్ ఇండైరెక్ట్గా చెప్పాడు మూడు గేమ్స్లో మూడు సెకండ్ స్థానాల్లో ఉన్న వాళ్ళు ఆడితే ఓకే నేను ఆగుతా అంటే అంటే డైరెక్ట్గా శోభ చెప్పిన పాయింట్ని ఇండైరెక్ట్గా ఆవిడ రేసులో ఉండాలి ఆవిడ ఉంటే చాలు నెలలకు ఆనందమైంది శోభ కళలో ఆనందం కోసం తేజ చెప్పిన స్టార్ట్ ఇది ఆవిడ నేను ఒక పాయింట్తో ఓడిపోయాను రెండో ప్లేస్లో ఉన్నానంటే దానికి రెండో రకంగా చెప్పాడు మూడు గేమ్స్లో ముగ్గురు ఓడిపోయారు కనుక ఆ రెండో ప్లేస్లో ఇస్తాయని ఇస్తాయినలేక ఎలా చెప్పాడు ఇండైరెక్ట్గా ప్రింట్స్ అయితే మీ ఇష్టం ఎలా ఆడమంటే ఆడతా లేదంటే తప్పకూడదు లేక అర్జున్ అయితే ఫైనల్లీ నామినేషన్లో ఉన్న శివాజీ శివాజీకి ఎటు ఆయన ఒక టాస్క్ కూడా ఆడలేదు కనుక మిగతా పన్నెండు మంది ఆడారు కనుక శివాజీకి ఆప్షన్ ఇచ్చారు ఇటు సింగిల్ హ్యాండ్తో ఆడమన్న టాస్క్ కనుక ఆయనకి అవైలబుల్గా ఉంటుందని అలాగే తర్వాత గౌతమ్ అశ్విని శోభ ఎందుకంటే నామినేషన్ లేరు అనేది పెట్టానంటాడు అయితే ఇక్కడ ఈ టాస్క్ చాలా బాగా ఆడింది చాలా వేగంగా ఆడింది ఎవరంటే ఫస్ట్ ఫినిష్ చేసింది అశ్విని ఫినిష్ చేసేసింది కానీ గంట కొట్టలే ఇలా లేచిపోయా నేను గెలిచాను నేను గెలిచిన సంబరపడింది తప్ప ముందు గురికి గంట కొట్టల ఆ తర్వాత ఏమో శివాజీ లాస్ట్ కుంటుపోయి పంతొమ్మిది బాల్స్తో శివాజీ లాస్ట్ గౌతమ్ చాలా స్పీడ్గా దూకేసి మరి టక్కన గంట కొట్టాడు చిరుతలా దూకాడు అటు ఆ శోభ కూడా వచ్చింది గంట కొట్టింది అయితే అశ్విని ఫస్ట్ అయింది కానీ ఆ ఎంఐ ఏమంటారు తర్వాత అమాయకంగా ఫస్ట్ అయింది ఫస్ట్ టైం అన్నాడు ఫస్ట్ టైం నేను ఫస్ట్ వచ్చిన గొప్ప అయిపోతా ఉంది తప్ప బిదికోట్లా ఇంత ఇదివరకు చెప్పింది నేను బాక్సర్ నేను నేను ఫిజికల్లీ స్ట్రాంగ్గా నేను ఆడతా ఆడతాడుతా ఇంతవరకు మాటల్లో చూసాం ఇప్పుడు చేతల్లో చూపించింది ప్రూవ్ చేసుకుంది కానీ అవుట్ ఆఫ్ మైండ్ అని చెబుతుంది అంటే యాక్టివ్గా ఆడింది ఫిజికల్లీ స్ట్రాంగ్గానే ప్రూవ్ చేసింది కానీ మెంటల్లీ కూడా ఇంకా యాక్టివ్గా ఉండాలి ఇంకా షార్ప్గా ఉండాలి అనేది అయితే కనిపించదు అమాయకంగా కనిపించింది చిన్నపిల్లలకే దాని గురించి చాలాసేపు జోకులు కూడా వేళ నవ్వుకున్నారు అందరికి చాలా కామెడీ అయిపోయాయి గంట కొట్టకుండా గంట సేపు లేట్ చేసిందని బోలే అంటే శివాజీ కూడా ఏమ్మ బెల్ల కొట్టకూడదని ఏమనుకున్నాం ఏంటి కొట్టేసుకున్నాం ఏంటంటే కాయని కూడా చటేర్లు ఇవన్నీ అయితే మాట్లాడుకుంటే ఆ అమ్మాయి మళ్ళీ తర్వాత వచ్చి అశ్విని ఆ బోలే అయితే బోలే అశ్విని డిస్కషన్లో బోలే మెచ్చుకున్నట్లు మెరిట్ వచ్చింది కాబట్టి ఆలోచన వద్దు పేరు వచ్చింది అది మెయిను వెరీ వెల్ ప్లేయింగ్ అని అందరికీ తెలిసిపోయింది చాలు అంటే అశ్విని ఒకటే భయం ఫస్ట్ వారం నుంచి నేను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతుంది నేను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతుంది నేను ఎక్కడ ఎలిమి అదే టెన్షను నేను సేవ్ అవుతానా బోలే గారు నేను సేవ్ బోలే బోలేగారు అంటే నేను చెబుతున్నా నువ్వు సేఫ్ అవుతావు ఎవరు చెప్పేది మళ్ళీ బోలే అడగడం ఆ బోలే అది వాళ్ళు చెప్పడం ఎవరు చెప్పింది అంటే ఆ బోలే బోలే అంటే అక్కడ ఎలాగుందంటే ఆయన బిల్డప్ నేను నాకు తెలుసు నువ్వు సేఫ్ అని నాకు తెలిసిపోతుంది అంటే మన టాస్క్లో జాతకాలు చెప్పాడు కదా అలాగే హౌస్లో కూడా జాతకాలు చెబుతున్నాడే అనిపించింది అంటూనే ఒక ప్రపంచ ఫేమస్ సిద్ధాంత్లాగా ఎవరు చెప్పింది అంటే అశ్విన్ అమ్మ బోలే అంటే బోలే అంటే ప్రపంచ ఫేమస్ సిద్ధాంత ఆయన చెబితే తిరుగులేదా ఆయన తెల్లారి శివాజీ చుట్టూ తింటా అన్న ఈ వారం నాది ఉంటుంది అన్న శివాజీ ఈ వారం నేను ఉంటానా ఏమో ఈ వారం నేను పెట్టేబడి సర్దుకున్నా రెడీగా ఉన్నా ఒకవేళ ఉంటే ఒకవేళ ఆడితే ఉంటే ఆడితే అలా చేస్తే ఇలా చేస్తే ఆయనకే నమ్మకం లేదు ఆయన ఉంటానే వెళ్తాను ఆయన తెల్లాడితే శివాజీ చుట్టూ తిరిగితే ఇక్కడేమి ఇతనికేమో జాతకాలు చెబుతా ఉంటే ఆయన చెబుతున్నాడు శివ ఆయన ఉంటావు పోలే నువ్వు జెండా పదీసవు పోలే మూడు రోజులు నేను లేపుతాగా నేను లేపుతాగా ఉంచుతాను కానీ అంటే ఎవరి వర్గాలకు వస్తే భయమో అనుమానం ఉండదు వాళ్ళకి మాత్రం కాన్ఫిడెన్స్ అయితే బాగా చేస్తాడు ఇది అంత వీళ్ళు కాన్వర్జేషన్ చూస్తే నాకు ఫన్నీగా అనిపించింది అయితే ఈ టాస్క్లో శాభా ఏంటి లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని కంప్లీట్గా ఆడేసింది మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సబ్ మిగతా గౌతమ్ కానీ శివాజీ అలాగే ఎంఎశ్విని ఏమాత్రం సపోర్ట్ తీసుకోలేదు సింగిల్ హ్యాండ్తో ఆడాలన్నారు ఇక్కడ సంచాలక అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఎవరు తేజ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో ఆడేసి మళ్ళీ ఏడుపులు పెడబబ్బులు పరిగెత్తలేకపోయా ప్రియాంక వాదార్పులు ఆడిందే ఫౌల్ గేమ్ డిస్క్వాలిఫై చేసేస్తారు వేరే సంచాలకైతే తేజ కాబట్టి గుర్తించిన గుర్తించినట్టుగా ధృతరాష్ట్ర లెక్క నటించేస్తాడు తన ఫ్రెండ్ కనుక లేకపోతే మళ్ళీ టాపులు లేచిపోద్ది కనుక అరుపులతో రచ్చ రంబోలు అయిపోద్ది కనుక సో ఎలా అయితే అయితే శివాజీ కూడా అంటాడు మనం హౌస్మేట్స్ అయ్యాం కదమ్మా శోభా లైట్ తీసుకో అన్నింటికి అలాగా హట్ అయిపోతే ఫీల్ అయిపోతే ఎంత అవసరమా అతి జయత్ సర్వత్ర అతి సర్వత్రా జయత్ అంటాడు కదా అట్ట ఏది అతి పనికిరాత అడక చెప్పాడు ఆయన కూడా అలాగే వాస్తవానికి నేను గమనిస్తా అసలు ఎన్ని టాస్క్లు ఆడింది గెలిచింది ఈ అమ్మాయి అది ఆ యంత్రపు ఎద్దు ప్రియాంక మీద తప్ప అది కూడా లోపల బిగ్ బాస్ డిసైడ్ చేశాడు కాబట్టి ఈ అమ్మాయి వేగంగా అవుట్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయినట్టు ఉంది మరి ఏమో చూద్దామని చేసాడు ఏమో తెలిగింది దాని మీద కూడా డౌట్స్ అయితే ఉన్నాయి అది ఫౌల్ గేమ్ ఆడింది పర్ఫెక్ట్గా ఆడాల అసలు అది రిజల్ట్ ఎలా గెలిచిందో లేదో కూడా తెలియదు ఎందుకంటే టెక్నికల్గా చూసుకుంటే ప్రియాంకలా పట్టుకొని ఉంది కనుక ఆవిడే ఎక్కువసేపు ఎద్ది మీద ఉండేదానికి అవకాశం ఉంది ఈ అమ్మాయి ఇలా స్ట్రైట్గా ఉంది కనుక పడిపోయేదానికి ఎక్కువ స్కోప్ ఉంది టెక్నికల్గా చూసుకుంటే బట్ కొద్ది సెకండ్లో అన్నారు కనుక అసలు ఆడింది ఎన్ని ఆడింది ఎన్ని గెలిచిందని ప్రధానికి నేను గెలిస్తేనే గెలిచినట్టుగా లేకపోతే తీసుకోవాలని తీసుకోవాలని ఓడిపోతే తీసుకోవాలని ఆవిడే చెప్పింది కదా ఓడిపోతే తీసుకోకపోతే ఇక ఏడుపులే మిగులుతాయి ఆ గెలిచిన అమ్మాయి అశ్వనీయే ఫస్ట్ గెలిచా ఫస్ట్ కొట్టా కానీ బెల్ల కొట్టలేదని కాస్త బాధపడింది కానీ పోనీలే నా ఎఫర్ట్స్ పెట్టా నేను నిరూపించుకున్నా నేను ఆడే నేను ఆడగలనే చాట అని చాలా పాజిటివ్గా తీసుకుంది స్పోర్టివ్గా తీసుకుంది అందుకే ఆటలో అయినా జీవితంలో అయినా స్పోర్టివ్గా తీసుకున్న వరకు ఏ విషయం ఓటమిలో సహజం అండి ఫెయిల్యూర్స్ వస్తాయి ఆ వచ్చిన ఫెయిల్యూర్నే ఓకే యాక్సెప్ట్ చేసి స్వీకరించినప్పుడు మళ్ళీ మరింత మెట్లుగా వేసుకుని పైకి వెళ్ళగలుగుతారు అంతే తప్ప ఆ ఓటమిని తీసుకోవాలని ఎలా ఏడుస్తా ఏడుస్తా ఏడుస్తూ ఉంటే కుంగిపోవడం కుషించకపోవడం ఇవే మిగులుతాయి స్పోర్టివ్గా తీసుకునే ఒక ఆనందం ఉండదు ఎంఐ చూడండి అయ్యో నేను అట్లా అయిపోయినాడు అట్లా అయిపోయినాడు అందరూ జోకులు లేస్తే ఆవిడ కూడా నమ్మి తీసుకుంది ఓకే ప్రయత్నం చేసాం సరేలా నెక్స్ట్ టైం మరింత యాక్టివ్గా ఆడొచ్చాను లెక్క ఎవిడు మాత్రం కుంగిపోయి కుసించిపోయి ప్రతి దానికి ఇదే గోవాలి అలాగే నెక్స్ట్ శివాజీ తేజతో ఇక్కడ ఒక మాట అంటాడు అరే ఇక్కడ నామినేషన్లో ఉన్నవాళ్ళు అన్నావు కదరా బానావు ఉందా నీ స్టార్టజీ అన్న ఐడియా ఉంది మరి ముందు నుంచి ఎందుకు రాలేదు అని అడుగుతాడు మరి ఫస్ట్ రౌండ్ నుంచి కూడా లేదంటే ఇక్కడ సింపుల్గా టెక్నికల్గా చెప్పాలంటే శివాజీ దీని పెద్ద ఇష్యూ చేయాల్సిన పనిలే ఎందుకంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది శివాజిక్ అర్థమైందో లేదో కానీ ఇప్పుడు ఆ తర్వాత ఆయన ఇంకో మాట సరే నేను ఆడాను ఓడిపోయిన పర్వాలే ఆడాను ప్రయత్నం చేశాను సింగిల్ హ్యాండ్తో ఆడాను అది రీచ్ అయితే చాలు గట్టిగా ఆడాను కదా చాలు ఒడ్డు మీద కూర్చున్న కంటే గట్టిగా ఆడి ప్రయత్నం అయితే చేసిన ఫీలింగ్ వస్తే చాలు అనేది అంటాడు ఇంకా ప్రయత్నం చేసావు కానీ నీ చేయవల సమస్య అయితే వస్తుందో అందువల్ల నేనైతే కొద్దిగా తగ్గే ఎందుకంటే మళ్ళీ ఇది ఎక్కడ పెయిన్ పెరిగిపోద్దాం లెక్క ప్రెజర్ ఉంటుంది కదా ఆగినట్లు ఒక అంతవరకు బాగానే అయితే ఫస్ట్ నుంచి ఎందుకంటే ఆ నామినేషన్లు ఉన్న వాళ్ళు ఉండాలంటే అప్పుడు ఏముంది పదమూడు మంది ఉంటే పన్నెండు మందికి ఒక్కొక్కరికి నలుగురు 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 చెప్పి మూడు మూడు నాలుగు పన్నెండు మంది వచ్చారు సో అప్పుడు సమస్య రాలే నేను ఆడతాను నిష్యూ రాలే అందరూ ఒక్కొక్క సింగిల్ రౌండ్ కంప్లీట్ అయిపోయాయి పైగా అప్పుడు ఎవరు అసలు అంటే నేను ఫస్ట్ రౌండ్ ఆడినండి నెక్స్ట్ రౌండ్ ఆడతాడు సగానికి సగం మంది ఫస్ట్ రౌండ్ ఎంట్రస్ టోప్లే ఎలాంటి టాస్క్ ఉంటుంది ఎలా ఇస్తాడు ఏంటో తర్వాత రౌండ్ చూద్దాం తర్వాత రౌండ్ చూద్దాం లేక సో నాలుగు 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 లెక్క ఆడుకున్నారు కనుక అప్పుడు ఇష్యూ రాలేదు అందుకే ఈ లెక్కలని నేర్చుకోవాలా ఫస్ట్ టాస్క్ల కోసం పోటీ పడలేదు అందరూ కూడా అందరికీ ఒక రౌండ్ అయిపోయి శివాజీకి ఒక్కడికే ఒక టాస్ కూడా ఆడాల అందుకు గరక శివాజీని పక్కన పెట్టి మిగతా ముగ్గురి కోసం ఎలా తీసుకోవాలనేటప్పుడు రెండో వాళ్ళ మూడో వాళ్ళ లేకపోతే నామినేషన్ రాని వాళ్ళ ఇలాంటి పంచాయతీ అంతా నడిచింది అది ఒక వాన అనిపించింది అలాగే శోభ నా దగ్గరికి వచ్చి అడిగే ధైర్యం లేదు ఎవరికంట ప్రిన్స్ ఎవరికి ధైర్యం లేదంట ఆ లేదంటౌస్మేట్ అయ్యింది అని అర్జున్తో చెప్పాడు సో ఆ కెప్టెన్ అవ్వకూడదా అలాగే ఈ అర్జున్ కూడా భయమే నా దగ్గరికి రావడానికి నెమ్మదిగా వచ్చి హౌస్మేట్ అయ్యావంట కదా అని అడుగుతున్నాడు యాస్ నేనంటే భయం హడలన్నట్టుగా మాట్లాడుతోంది ఇవిడ సో ఇక్కడ అది భయం అనుకోవడం ఈవిడ అమాయకత్వం నిన్ను అవైడ్ చేస్తున్నారు ఏ దేనికి ఎంత దానికి అంత రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు చిన్నదానికి పెద్దదానికి రోజు తెలారిస్తే చూస్తాను కదా హౌస్లో అరుపులు 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 అన్నపూర్ణ స్టూడియో దాటి హైదరాబాద్ దాటి వినిపిస్తున్నాయి ఈ అరుపులు ఎవరికి టీవీల్లో ఫోనుల్లో కంప్యూటర్లో వినక్కర్లేవిడ వాయిస్ డైరెక్ట్గా వచ్చి వినిపిస్తాను అంత లెక్క అరుస్తూ ఉంటే ఎవరు ఎంజాయ్ ఎందుకు పిచ్చుకోవాలి మనకి అరుపులు తప్ప అరవడం అలగడం అరవడం అలగడం అరవడం అలగడం ఇదే కదా తెలిసింది ఈ అమ్మాయితో మనకు అవసరమా అని చిరాకుతో ఎవైడ్ చేసేస్తున్నాడు అంతే అదేమో ఈ అమ్మాయి భయము 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 అని ఈవిడు కానీ సందీప్ కానీ వాళ్ళ అమాయకత్వం కనిపించింది భయం అనుకోవడంలో సమయం సందర్భం వస్తే ఎవరైనా అడుగుతానో రాస్తానో మాట్లాడుతున్నాడు సమయం సందర్భం వచ్చినప్పుడే ఇవిడికి సమయం సందర్భంతో పనే లేదు అరగంట కోసం అరవాల్సిందే సైరని మోగాల్సిందే అలాగే నెక్స్ట్ చెవులకి చిల్లులు పడాల్సిందే అలాగే రతిక ప్రిన్స్తో మళ్ళీ ఒక మాట్లాడుతుంది సందీప్ నామినేషన్ లేడు ఈ వీకే ఉన్నాడు కదా అనే టాపిక్ వస్తే ఆయన అన్నాడు అండి సందీప్ నేను మంచిగా ఉంటాను కదా అందుకే లేను అంటే ప్రిన్స్ అన్నాడు బిహేవియర్ గుడ్ అంటే పక్క సేఫ్ లేరు ఫేక్ పర్సన్ అని అర్థం అని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు నీకు ఇదే ప్రూఫ్ ఎవరితో గొడవ లేవంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం బిగ్ బాస్ గేమ్ కాన్సెప్ట్లోనే ఆ థీమ్లోనే ఓవరాల్గా ప్రాసెస్ డిజైన్లోనే ఉంది ఏమంటే ఎంత నువ్వు మంచోడు అనిపించుకున్నావు అంటే హౌస్లో అంత సేఫ్ ఆడుతున్నావు అని ఇక్కడ హౌస్లో ఈ ఓవరాల్ డిజైన్లో జర్నీలో నువ్వు సేఫ్గా ఆడితే కుదరదు అని ఆ డిజైనే అలా ఉంది ఓవరాల్ ప్రాసెస్ ఆ కాన్సెప్ట్ ఆ థీమ్ అంతా అయితే ఇక్కడ సందీప్ ఐదు వారా నామినేషన్లో లేకపోవడంతో ఏం చేశాడు కానీ ఏం చేయలేకపోవడంతో గొడవలు పంచాయతీలు రాలా సో అందువల్ల మంచిగా ఉన్నాడని ఫీలింగ్ ఉంది లేకపోతే ఇతను చేయడం అతను చేయడం ఈ మొన్న ఒక నామినేషన్ అయింది పెద్ద గొడవల వల్ల ప్రిన్స్తో బోలేదు అని అడిగితే ఇలా ఫస్ట్ వీక్ నుంచి ఉంటే నువ్వెంత అంటే నువ్వెంత గొడవలు పంచాయతీలు అన్నీ వచ్చేవి ఈయన టచ్ చేసే అవకాశం లేకపోవడంతో ఏం చేస్తారు వన్ సైడ్ బ్యాటింగ్ అయిపోయి కాంగ ఉండిపోయిన పరిస్థితి వచ్చింది లేదంటే నువ్వు నేను నువ్వు నేను బోత్ సైడ్ అనుకోండి అవుతాయి దెబ్బడి దివిడే అప్పుడు బయటపడే దగ్గర అంత ఎందుకంటే ఎగ్జాంపుల్ పవర్ వస్తారా శుభశ్రీ వాళ్ళు లేపేసినప్పుడు ఎంత అరే నేను మెంటల్లా కొడుకునా నేను పిచ్చినా కొడుకునని కొట్టేస్తా లేపేస్తా తన్నేస్తా నాలుగు కోసేస్తా ఇలాంటి జాలు వారే కాకపోతే ఎక్కువ సందర్భాల్లో ఇతను అవతల వాళ్ళకి నామినేషన్ చేసేది కానీ కంటెండర్స్ తప్పించేది కానీ ఇలాంటి రాల అందువల్ల ఆయన కూడా సాఫీగా సాగిపోయాయి అలాంటి సమయాలు సందర్భాలు వచ్చినప్పుడు అలా అయ్యాడు ఫైర్ అయ్యాడు అవి రానంతసేపు కాముగా హ్యాపీగా సాగిపోయి అందుకు మంచితనం వచ్చేసింది ఆయనకి ఎందుకు వచ్చింది అందుకు ఆ పవర్ అప్పుడు అలాగే వావర్ హైపర్ అయిపోయి వార్నింగ్లు ఇచ్చేసి నాలుగు వస్తాయని అసలు కొట్టేస్తానంట వాడు అంటారు మెంటల్లో కొడుకుని అంటాడు నిన్నటికి నిన్న కూడా బోలే మీద అరిచేసి ఫైర్ అయిపోయి అంతకు ముందు రోజు బోలేకి చెప్పాడు బోలే అన్నా నువ్వు ఓకే అన్న నువ్వు క్షమాపణ చెప్పి అన్నాడు మరి అతను కూడా వర్డ్స్ అయితే వాడే వాడేశాడు జారేసాడు ఓకే ఆ పదం అయితే తప్పు కాదు బొంగులో చికెన్ అంటాం బొంగు అయినా చాలామందికి ఇంటి పేరు కూడా ఉంది అది చెప్పే విధానాన్ని బట్టి అర్థం మారిపోతుంది అక్కడ మెయిన్ ఆయన హ్యాండ్ గస్చర్ అనేది రాంగు సో దాంతో వేరే లెక్క కన్వే అయింది వాళ్ళ ఎలిగేషన్ సో మంచిగా ఉన్నాడంటే హౌస్లో ఎంత మంచిగా ఉన్నాడంటే అంత వేగంగా బయటకు వచ్చేస్తారని అర్థం బిగ్ బాస్ హౌస్లో అలాగే ఈ వారం ఇంతవరకు మంచిగా ఉన్నాడు కదా ఈ వారం నామినేషన్లోకి వచ్చాడు కదా వెరీ హై ఛాన్సెస్ అయితే ఎదురుగా ఉన్నాయి వచ్చేసేదానికి అలాగే సెల్ఫిష్ కూడా అని చెప్పొచ్చు ఎందుకంటే గౌతమ్ సేవ్ చేస్తానగా నాకు 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 తేగ సంబరం అంటే అంబరం అయితే సంబరం అంటేసింది అక్కడ అక్కడ అమరదీప్ అందుకే బాబు ప్రతిసారి ఇతనికైనా పక్కన నా మాట చూడవచ్చు కదనా మొహం చూడవచ్చు కదా నా బాధ అర్థం చేసుకుని అంత ఫీల్ అయింది కూడా అందుకే అలాగే అశ్విని కూడా వాటర్ ఇచ్చేయమ్ ఇచ్చేయము ఇచ్చేయమో అయింది అవుట్ అయ్యింది లేదు అంటే ఇచ్చేయమ ఇచ్చేయము ఇచ్చేయమా అంటే ప్రతిదీ నాకే రావాలి మన సందీప్ సందీప్ నామినేట్ చేసిన ఎవరు కూడా ఇదే పాయింట్ శాక్రిఫైస్ చేసినట్టు కూడా గొప్పలు అనగదు ఒకసారి అని చేసావా ఒక్కసారి చేసావు ప్రతిదీ నాకే కావాలి నాకే కావాలి నువ్వు సెల్ఫిష్ అయ్యా బాబు అని అదే చేశారు అనమాట సో అలాగే సందీప్ నామినేషన్లకు వచ్చాడని లైవ్లో కూడా ఈ ప్రశాంత్ ఇప్పుడు మీరు గమనిస్తే నామినేషన్లకు వచ్చాడని ఈ వారం పర్టికులర్గా గమనిస్తే లైవ్లో ఎక్కువగా ఈ పల్లవిప్రేషన్ ప్రిన్స్ శివాజీతోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు మిగతా టైం అంతా వాళ్ళతో ఉంటున్నాయి ఎక్కువ టైం వీలతో ఎంతవరకు ఎనిమిది వారాల్లో మనం చూడండి ఇవ్వ నామినేషన్లకు రావడంతో వీలైనంత టైం వీల ముగ్గురుతోనే తిరుగుతూ ఉన్నాడు అనమాట ఎప్పుడు చూడంతో చూస్తా ఉన్నా ఇప్పుడు అది కూడా సేఫ్ ప్లే భాగమే ఆయన స్ట్రాటజీ కావచ్చు సేఫ్ ప్లే కావచ్చు సేఫ్ ప్లే అది అలాగే శివాజీ తేజ అంటారు రా ఎనిమిది వారాలు ఆడకుండా ఒక్క మ్యాచ్ గెలవకుండా ఎలా ఉన్నావురా నువ్వు మిరాకిల్ రా అంటే ఏదన్నా ఆడేనన్నా అంటే అక్కడ అంటాడు కదా నేను బాధపడుతున్నారా ప్రతిసారి ఫిజికల్ ట్యాస్కి ఆడ ఆడలేకపోతున్నా అంటాడు ఎనిమిది వారాలు ఆడకుండా మిరాకులు అయినాక ఏ ఆడానన్నా నేను కూడా ఆడానన్నా లాస్ట్ వీక్ లిక్విడ్ పోసేటప్పుడు ఆ హౌస్ మేట్స్ మనసులో గెలిచాను అన్న అందుకే నాకు ఎవరు పోయిలేదన్న లిక్విడ్ వీడు ఉండాలి అన్నారంటే అవును లేరా ఒక టాస్క్ కూడా గెలవకుండా ఉన్నామంటే సిగ్గు ఉండాలి సిగ్గు లేకుండా నువ్వే ఉండేటప్పుడు నేను ఉండడంలో లేదు లేరా ఎన్నో గెలిచాను నేను శివాజీ కూడా అంటాను కూడా ఫన్నీగా అలాగే రైతుకి బోలేతో డిస్కషను ఆ పల్లవి ప్రశాంత్ కూడా చాలాసేపు మాట్లాడుతుంది సరదాగా సీరియస్గా ఉంటున్నా చెప్పడు నేను కూడా రైతు కుటుంబంతో వచ్చాం కదా మజాకలా ఉంటాను అని అన్నాడు నేను కూడా అలాగే అన్నా ఓకే బాగుంది కానీ లిమిట్ దాటిపోతుంది అంటే అందరి ముందే ఏంటి నీకు చెప్పానా లవ్ చేస్తున్నా ఇదే టోన్ ఇలాగే మాట్లాడాడు వెళ్ళి చూసుకో అన్నాడు దోస్తానా దోస్తాన ఉందన్నాడు నేను బ్యాడ్ అయిపోయాను ఇట్లా చాలా చెప్పింది పలకరిస్త మాట్లాడుతున్నాడు ఆయన బాగానే ఉన్నాడు నేనే ఎఫెక్ట్ అవుతున్నాడు అని చెప్పేటప్పుడు బోలే కూడా క్లియర్గా లైవ్లో అడిగాడు ఎందుకు మాట్లాడట్లేదు లిమిట్స్ దాటేసాడు అన్నావు ఏం దాటేశాడు ఆయన ఏం దాటాడు రాధికాని ఎందుకు జనాలకు వచ్చింది ఇప్పుడు అనాలిసిస్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా రాధికార రాధికార్ రాధికారి జనాలు కూడా చెప్పారంటే వాళ్ళది కన్వేషన్ ఉంటుంది ఒక విశ్లేషణ ఉంటుంది ఒక ఎనాలిసిస్ చేస్తారు నీకు రాధికార్ ఎందుకు చాలా క్లియర్గా అడిగడాయినా అప్పుడు ఏం చెప్పిద్దంటే ఒక నాలుగు వారాలు ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను ఉంటానని బట్ తేజా ఎలిమినేట్ అయిపోతాను ఫిక్స్ అయిపోయాను బట్ నేను సడన్గా అయినసరికి నాకు ప్రిపరేషన్ కూడా అంటే మానసికంగా నేను ఉంటాను అనుకునేటప్పుడు షాక్ అయ్యా అందులోంచి నన్ను మైండ్ బ్లాంక్ అయిపోయింది సో మాట్లాడలేకపోయా నేను ఎలిమినేట్ ఏంటని అది చెప్పుకుంటూ వచ్చి సరే అమ్మా అప్పుడు శివాజీ అని కూడా ఫీల్ అయ్యాడు కనీసం వెళ్ళేటప్పుడు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదని బాధపడ్డాడు అంటే నేను ఆ బాధలో ఉన్నాను కదా అందుకే ఎవరిని పట్టించుకోలేదంటే పర్టికులర్గా నువ్వు ఎవరినంటే పల్వీ ప్రశాంత్ అలాగే ఫ్రెండ్స్ ఈ శివాజీ వీళ్ళ వైపు చూడలే ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా అసలు ఈరో నాకు తెలియదు అన్నట్టు మూడు వారాలు వాళ్ళతోనే ఉన్నావు కానీ లాస్ట్ వీక్ నువ్వు వాటికి బ్యాచ్ మారాక కనీసం చూడకుండా ఐ కాంటాక్ట్ కూడా వెళ్ళిపోయావు కనీసం అప్పుడు బోలే ఏమంటారంటే అది కాదమ్మా ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు సరే ఆడడానికి వచ్చాం నచ్చిన రీతిలో వచ్చిన రీతిలో ఆడడం గుడ్ ఆర్ బ్యాడ్ ఓకే వెళ్ళిపోతున్నప్పుడు బాయ్ చెప్పేసి ఓకే అండి మనసుకు తీసుకోకండి అని సారీ చెప్పేసి హాయి చెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం కదంటే లేదు లేదు నా సిచువేషన్లో చాలా ఫీల్ అయ్యాయి నిజంగా ఎలిమినేషన్ సీక్రెట్ రూమ్ అన్నీ చెప్పింది ఓకే ఏదో అనిపించింది చెప్పిందని కానీ ఇక్కడ ఏమంటుందంటే రతికకి అర్థంగా ఉంది మనం రాగానే చెప్పా ఆయన నన్ను అవాయిడ్ చేస్తున్నాడు పల్లవి ప్రసాదం నా కళ్ళల్లో చూడట్లా అడిదితున్నాడు ఇడిదిప్పుతున్నాడు అందరూ ఎగతాలు చేస్తున్నాడు అక్క అక్క అంటే వాళ్ళు పోక్ చేస్తున్నారు నన్ను ఈయన కూడా అక్క కాదు మా ఇదే ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయనప్పుడు నేను పిలవను నేను అక్కనే పిలుస్తాను నేను రతికనే బిల్ నేను అసలు ఈతో మాట్లాడను నాకు అవసరం లేదని ఆయన చెబుతూ ఉంటాడు లైవ్లో చాలా సేపు అయితే కూడా బోలే చెప్పినా ఆవిడకి అర్థం కాలే రాధిక ఎందుకు అన్నారు ఇవంది ఎందుకు ఏంటి ఏంటంటే ఈ అమ్మాయి ఎంతసేపు ఇంకా నాది తప్పు లేదు ఆ పలవి ప్రశాంతే తప్పు అనడానికి ఇంకా ప్రయత్నించ ప్రయత్నం చేయడం అని ప్రూవ్ చేద్దామని ప్రయత్నం చేయడం అయితే కంప్లీట్గా ఆవిడికే నష్టం గతం గత లాస్ట్కి శివాజీ కూడా చెప్పి అయిందమ్మా అయిపోయిందమ్మా వదిలేయండి మళ్ళీ నీకు అవకాశం వచ్చింది నీ ఆటను వాడుకో నువ్వు ముందుకు తీసుకో నీ ఆట వాడి మీద వీడి మీద కాదు కంప్లీట్గా అంటే పలవి ప్రశాంత మీద ఇవన్నీ నిన్ను పలకరించాడా నీతో మాట్లాడాడా ఐకాండ ఇవన్నీ కాదు నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టు అని క్లియర్గా చెప్పాడు ఆయన ఇప్పుడు రతికి చేయాల్సింది అదే గతం అది అంతా తవ్వుకొని తవ్వుకొని నువ్వు చూసాను ఏం చూసాను నువ్వు నవ్వాను నేను నవ్వా నువ్వు క్లాప్స్కోవడా ఇవన్నీ ఉద్దాం ఎందుకు అల్లులే దానివల్ల ఇంకా ఎందుకు ఆయన నీతో మాట్లాడట్లే ఓకే వదిలే ఆయనతో మాట్లాడడానికి రాలేదు కదా నీ ఆటను ఆడడానికి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాను కూర్చోవు కదా మళ్ళీ అయిపోయిన పని చేయతని ఎందుకు తవ్వుకోవడం వాడికి అర్థం కావట్లే ఎంతసేపు ఏమంటది ఆయన క్లారిటీ ఉంది ఆయన సీరియస్ ఆయన గేమ్లో భాగంగానే చేశాడు కంటెంట్ కోసమే చేశాడు బట్ స్టార్టింగ్ అంతా అలా ఫ్లట్టింగ్ చేసి అంతా చేసిన తర్వాత అక్క ఏంటి నేను కూడా చెప్పి అక్క అనడం ఏంటి వీళ్ళందరూ కూడా ఎక్కిరేస్తున్నారు అక్క అక్క అని చెప్పి పోక్ చేస్తున్నారు ఆయనేమో ఇలా దిక్కులు చూసుకుని వెళ్ళిపోతున్నాడు తప్ప ఆన్సర్ చేయట్లా సమాధానంగా నాకు దోస్ అని చెప్పట్లే అలా చెప్పాలి కదా అంటే ఇక్కడ బోలే కూడా లైవ్ లైవ్లో నువ్వు కంటెంట్ కోసం అన్నవా ఏమో కానీ కుక్కలా తిరిగి వచ్చావు అండగానే ఆయన అక్క అండని తప్పే బట్ నువ్వు కూడా చాలా అనేసావు కదంటే నిజంగా ఇప్పుడు క్లారిటీ ఏంటంటే రతికకి రావాల్సిన క్లారిటీ అవి ఏమనుకుంటుంది ట్రాక్ వల్ల ఆయన కూడా ప్రయత్నం చేశాడు కంటెంట్ కోసం కావచ్చు సరదా కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ట్రాక్ కోసమే అట్నుంచి ప్రయత్నం ఉంది బట్ ఇప్పుడు ఏంటంటే చెప్పకపోవడం వల్ల మళ్ళీ అక్కాన పెట్టిన వల్ల నేను బ్యాడ్ అయిపోయినా నాకు బ్యాడ్ అయిపోయిందే చాలా నెగిటివ్ వచ్చింది ఆవిడ ఫీల్ అవుతుంది కానీ ట్రాక్ వల్ల కాదు టార్చర్ వల్ల ట్రాక్ ట్రై చేసుకున్న ఆడియన్స్ ఏం పట్టించుకోవాలి లైట్ తీసుకున్నారు ఆ ట్రాక్ ట్రై చేసిన తర్వాత నువ్వు పెట్టిన టార్చర్ వల్ల నువ్వు ఆయన టార్గెట్ చేయడం వల్ల తిట్టడం వల్ల బ్యాడ్స్ కా బ్యాడ్ కామెంట్ చేయడం వల్ల బుద్ధుందా బైండ్ మైండ్లో మట్టి ఉంది మన్నుంది మశానం ఉంది ఏం మాట్లాడుతానో నువ్వెవర్రా భయ నీకేందిరా రా గీ అండం మజాకు చేస్తానవా నాతో మజాక్ చేసేది నీకేమైతే నేను నీ పేరెంట్స్ పెంపకం ఏంటి సిగ్గుందా కిరోసన అయితే పెట్టుకోలే కిరో కిరోసిన్ బస్ తగలెట్టేస్తా నెక్స్ట్ లెవెల్ దాటేసి టార్చర్ పెట్టింది అప్పుడు అంతవరకు ఏమనుకో ఆడిద సరే బాబు ట్రాకే చూడలేకపోతున్నావు అనుకున్నారు ఎందుకంటే రతిక ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు ఈ పలవి ప్రశాంత్ని సపోర్ట్ చేసిన ఇద్దరు కూడా హట్ అయ్యారు ఇద్దరికి కంప్లీట్గా పాజి ఫస్ట్ మీ కంప్లీట్ పాజిటివ్ నుంచి కంప్లీట్ నెగిటివ్ వచ్చేసింది మీరేదో ఆడతారు పొడిస్తారు పీకిద్దరు ఈ ట్రాక్ ఏందని ఆయన మాకే చిరాక్ ఉందని ఇద్దరికి నెగిటివ్ వచ్చేసింది ఇద్దరికి ఎప్పుడైతే గొడవలు వచ్చి గ్యాప్ వచ్చేసినా ఇద్దరికి దరిద్ర వదిలేసింది ఎవరు ఆటలు ఆడుకున్నారో ఇద్దరే మళ్ళీ పాజిటివ్ వచ్చింది ఇద్దరికి రతిక ఫాలోవర్స్ నుంచి అతను కూడా ఓకే ఎవరు పంచాయతీలు చూసుకుంటారు ఇక గోడ లేదనుకుంటే కానీ ఆ తర్వాత ఈవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడిసి ఒక టార్చర్ పెట్టి టార్గెట్ చేయడం వల్లే నిన్నటి వరకు ఫ్లట్టింగ్ అని చెప్పేసి నువ్వు కూడా అడిగో దిల్లీ ఎవరికి ప్రశాంతాన్ని కొట్టుకుంటుందా హస్తాత స్కోప్ చూపించి ఈజీ ఏదెవరికి నీ మనసులో ఏముందో చెప్పు నా మనసులో ఏముందో చెప్పు ఫ్లయింగ్ కిస్ ఎవరికి చూసి ఇంత చేసి సడన్గా ఫ్లైట్ ఫిరాయించింది కాక ఓకే ఫిరాయించు గ్యాప్ ఉంటే ఓకే బాగా కానీ నువ్వు వెంటనే టార్చర్ పెట్టి టార్గెట్ చేయడంతో అప్పుడు మండింది జనాలకు అందుకు నెగిటివ్ అయిపోయాయి ఆ దేవుడికి అర్థం కావట్లా అర్థం చేసుకోక మళ్ళీ ఇంకా 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 ఏదో ఆయన స్టాండ్ తీసుకొని ఆయన స్ట్రాంగ్ లేడు నన్ను ఫ్రెండ్గా చూడట్లే ఇవన్నీ ఇంకా ఫీల్ అవుతుంది అయితే శివాజీ క్లారిటీ ఇచ్చాడు వదిలేయమ్మా అంతా వదిలేసి నువ్వు మళ్ళీ ఫ్రెష్గా గేమ్ స్టార్ట్ చేసుకుందాం మళ్ళీ ఎందుకని చేయతీలని లేక ఆ తర్వాత ఈ శోభకేమో తేజ చాపాతీలు దీని పంచలే ఫన్ కోసం ఏదో ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్ ఆ లవ్ సింబల్స్ వేయించడం ట్యాట్ వేసుకుంటావు కంటెంటర్ వదులుకుంటావు ఎందుకు వదులుకుంటా కాకపోతే టెంపరీ టాటు పంపండి బిగ్ బాస్ నా పేరుకి రెస్పెక్ట్ అనేది హడావిడి నడుస్తుంది అలాగే తర్వాత బట్టల టాస్క్ అర్జును ప్రిన్షు అశ్విని తేజ శోభ ఇవాళందరూ ఆడతారు ముగ్గురైతే ఆడాలంటే గౌతమ్ ఇక్కడ నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత భయపడతాడు ఆయన మైక్లో ఆడలేనంత భయం ఎందుకు ఆయనకి ఒక పక్క వెళ్ళి అమరదీప్కి సందీప్కి గుసగుసగుసలు మైక్ పక్కన పెట్టి చెవులో గుసగుసగుసలు ఉంటాడు మరొక ప్రియాంకతో చెవుల్లో గుసగుసలు ఉంటాడు అప్పుడు సుభశ్ర విషయంలో అలాగే మొన్న కూడా అలాగే ఎస్ ఎవరైనా పలవి నామినేషన్ నామినేషన్ల అప్పుడు కూడా మైకి తీసేసా అమరదీప్ చెవులో గుసగుస గుసలు బిగ్ బాస్ ఎందుకు గట్టిగా వార్నింగ్ ఇస్తాం హోస్టేని అనిపిస్తుంది నాకు ఎందుకంటే అంత భయం ఎందుకు నీకు నీకు ఒక ఒపీనియన్ ఉండేటప్పుడు ఒక స్ట్రాటజీ ఉండేటప్పుడు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఎవరికి భయపడుతున్నా అక్కడ హౌస్ మేట్స్గా ఆడియన్స్కి ఎందుకని ఇయో నేను ఇలా అనుకుంటున్నా లేకపోతే ఇది స్ట్రాటజీ ఇది గేమ్ ఏది చెప్తే ఓపెన్గా మాట్లాడొచ్చు కదా మైక్ ఉండక అంత గోసు ఎందుకు ఈ నాలుగైదు సందర్భాల్లో చూసాం మైక్ పక్కన పెట్టేసి మరి చెవులు కురికేస్తూ ఉంటాడు ఏందో అంత భయం ఏందో ఆయనకి ఏదో నా స్ట్రాటజీ నా ఐడి చెప్పొచ్చు కదా అలాగే శోభ వాళ్ళిద్దరూ అడగలేను ప్లే చేయలేను అంటే అర్జును నేను ఆడలేదు కదా గేమ్ అంటే హార్ట్ హర్ట్ అయిపోద్ది ఫీల్ అయిపోద్ది తర్వాత ఏంటి అర్జును గౌతమ్ డిస్కషన్ కూడా చేశారు నువ్వేస్తావా ఎవరికైనా అంటే ఆ శోభాకే అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే మనం చెప్పుకున్నాడు గ్యాస్ చేసినట్టు ప్రోమో రాగానే నేను చెప్పే కదా ఈ అమ్మాయి ఫిజికల్లీ కొద్దిగా వాళ్ళతో పోల్చుకుంటే చిన్న పర్సనాలిటీ కనుక వాళ్ళిద్దరికి హెవీ కనుక సో ఆవిడికి అడ్వాంటేజ్ అయితే అదే గ్యాస్ చేశాడు గౌతమ్ కూడా ఆ అమ్మాయికి అడ్వాంటేజ్ అయితే అలాగే ఏమీ తేజక డిసడ్వాంటేజ్ అనుకుని అదే జరిగింది అయితే అర్జున్ కూడా స్ట్రాటజీ చేయండి ఏముందిరా నన్ను ఎటు తప్పించేస్తారు కంటైనర్గా అరే ఇప్పుడే కంటైన కెప్టెన్ కదా మళ్ళీ ఎందుకు నువ్వు కెప్టెన్ అయితే తప్పించేస్తారు అందుకే అవకాశం ఇచ్చేసాను ప్రెండ్షు తేజా శోభ ఆడతారని చెప్పి అంతవరకు ఆవిడ హట్ అయ్యింది ఫీల్ అయ్యింది పరిగెత్తింది బొంగ ముందు పెట్టింది మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి ఫుల్ పండగ చేసుకుని హగ్గెత్తి ఇచ్చింది అమ్మయ్య నేను అనుకున్నది వచ్చింది కదా అడిగే విధానంలో కూడా రిక్వెస్ట్ కన్విన్స్ చేసుకోవడమో రాదు ఎందుకేవో ఎవరికి చేస్తావా అన్నట్టు అడిగితే ఎవరు ఇస్తారు అయితే లెక్క ఉంది కాబట్టి సరేలే ఎటు నేను ఉండనే ఆడిన మళ్ళీ తెప్పించేస్తారు ఇప్పుడే కదా కెప్టెన్ అయ్యావని బై ఎక్స్పీరియన్స్ చూసారు కనుక బోలే కూడా మనం చెప్పినట్టుగా అశ్విని తెప్పించినట్టుగా ఇచ్చేసారు అయితే అందరూ షాక్ అవుతారు ఏంటి అర్జున్ త్యాగం చేసిన శివాజీ అంటే బట్ ఈయన స్ట్రాటజీ ఇది ఫైనల్లీ తేజకేమో అమర్దీప్ షాభకేమో ప్రియాంక ప్రిన్స్కేమో ప్రశాంత్ హెల్పర్స్గా ఉంటారు ఆడతారు బాగా ఆడారు బ్రహ్మాండంగా ప్రయత్నం చేశారు కెప్టెన్గా అర్జున్ మళ్ళీ ఎవరు అయితే ఉంటాడు ఆ శివాజీ ఉంటాడని అర్జునే చెబుతారు అయితే ఈ టాస్క్ కోసం నిజంగా ప్రింట్స్ కూడా ఒంటి మీద ఏమి లేకుండా ఒక షట్లాంటి చిన్నది ఉంచుకొని టవల్ టవల ఇవన్నీ ఉంటే బిగ్ బాస్ అద్రబాబు కొద్ది మినిమం బట్టలు వేసుకుని మామూలుగా రెగ్యులర్గా వేసుకున్నాడు అని చెప్పి స్టార్ట్ చేశారు ముగ్గురు ప్రయత్నం చేశారు ఫైనల్గా శోభాకి అడ్వాంటేజ్ అయింది ఏకంగా డెబ్బై రెండు వేసుకుంది అయితే ప్రింట్స్ కూడా చాలా దగ్గరగా డెబ్బై వేసుకున్నాడు అంటే గ్రేటే అని చెప్పొచ్చు ఆయన పర్సనాలిటీకి అలాగే తేజ కూడా యాభై ఎనిమిది వేసుకున్నాడు అయితే ఐదో కంటెండర్గా శోభా నిలిచింది గెలిచింది ఓకే అయితే ఇక్కడ ప్రింట్సే వారికి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఆ హైటు ఆ అంత పర్సనాలిటీకి డెబ్బై ఎట్ట సాధ్యం ఏందంటే బోలే బట్టలు చాలా ఎక్కువగా అతనికి కంఫర్ట్గా ఫ్లెక్సిబుల్గా అనిపించాయి ఎందుకంటే ఆయన చాలా పలచగా సాగుతూ అలా ఉండే డ్రెస్సులు కనుక ఆ బాగా సెట్ అయ్యాయి ఎందుకంటే శివాజీ కూడా అడుగుతున్నా తేజ అరే ఇన్ని బట్టలు ఎలా పట్టిస్తారా నీకు ఆ పర్సనాలిటీకి ఒకసారి అర్జును దాపు ఊరివి సరిపోవు అనుకున్నా కదండి బోలేవంట ఎందుకంటే శివాజీ కూడా లైవ్లో అడుగుతున్నారు బోలే అవి ఏంటి ఆ ఫ్యాంట్లు అవన్నీ నైట్ ఫ్యాంట్లు ఏంటి కంఫర్ట్గా ఉన్నట్టు ఉన్నాయా ఒంటి మీద తేలిగ్గా పలుచగా సాగే ఉన్నాయని అడుగుతారు మాట్లాడతారు అండ్ గురించి సో అవి ఇతరకి బాగా అడ్వాంటేజ్ అయ్యాయి లేకపోతే డెబ్బై పట్టే పరిస్థితి లేదు అన్ని టీషర్ట్లన్నీ దడ దడ ఫ్యాంట్లు టీషర్ట్లు అన్నీ వేసి పడేస్తాడు ఆ రకంగా డెబ్బై మరి కొద్ది ప్రయత్నం చేస్తే ఆ రెండు కూడా రీచ్ అయిపోతుంది అనిపించింది అలాగే ఇక్కడ తేజ బట్టలు ఇప్పైతే ఇప్పితే అడు తిరగడం బాబు ఇబ్బందిగా ఉందంటే ఎడు తిరిగినా కెమెరాలు ఉన్నాయి తేజ అక్కడ వాళ్ళైతే ఈ అమ్మాయి కొంగు పట్టుకుంది అమ్మాయి అడిదీపిన అవుతుంది కానీ ఎటైనా కెమెరాలు ఉన్నాయి కదా తేజ అలాగే శివాజీ బాధగా ఉందిరా మిరాకిల్ రా అని ఇక్కడ ఈయన గురించి అంటాడన్నట్ట అంతకుముందు అలాగే తేజ కంటెనర్ రేసులో తప్పుకున్నాడంటే డోర్ తీయను బిగ్ బాస్ శివ అంటే ఇది ఎప్పుడో ఉతడు కంటైనర్ ఎప్పటికీ ఎప్పుడైనా అవుతాడు డోర్ తీసి బయటకు పంపేలాగా ఫన్నీగా సరదాగా అనిపించింది అలాగే ఇక్కడ జెండా ఎగరేయడానికి ఎగరేసుకుంటూ ఎవరు ఇళ్ళిద్దరే వెళ్తున్నారు కదా ఎవరు అప్పుడు శోభా ప్రియాంక అక్కడ మళ్ళీ అన్నం

ప్రియాంక శోభ సందీప్ గౌతమ్ ఈ నలుగురు ఎవరైనా తేజకి దోస్తులే కనుక ఒక పల్లవి ప్రశ్న ఉన్నా కానీ పల్లవి ప్రశ్న ఆల్రెడీ కెప్టెన్ అయ్యే కనుక దప్పించేస్తారు ఆయన్ని సో ఆ నలుగురులో ఎవరైనా మొత్తం నీ కంట్రోల్ రండి శివాజీ అంత ముందుగా ఆలోచిస్తారని అన్నకి తేజ కూడా వేగం మన వాళ్ళు ఏవన్నట్లో మొత్తం మా బ్యాచ్ ఉన్న వాళ్ళకి ఇక్కడైనా మరి పరోక్షంగా ఒప్పుకున్నాడు ఆయన అలాగే తర్వాత శోభ అశ్విని ఇందా చెప్పే కదా నువ్వు నామినేట్ అంటే అప్పుడు స్ట్రాటజీ అంతే నువ్వు నామినేట్ చేయడా చేసేవని చేయకపోవడం కాదు నీకు ఒక అవకాశం లేదు అంటే నీకు ఇంతకంటే పెద్ద శత్రువులు ఎక్కువ మంది శత్రువుడు ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయిని క్షమించావు ఆ రోజు కూడా అమ్మాయి అవ్వాలని చెప్పి ఫస్ట్ అమ్మాయినే తీసేస్తావు తేజో కూడా అమ్మాయిలో అవ్వాలంటా ఉన్నాడు ఫస్ట్ మళ్ళీ ప్రియాంకనే లేపేసే అంటాడు అంటే శోభ అవ్వాలి అది డైరెక్ట్ చెప్పకుండా ఇది ఒక నాగ్గా అమ్మాయి అనే కార్డు వాడుకుని వీళ్ళ కన్నింగ్ స్ట్రాటజీ తేజ్ అది వెళ్దే అనిపించింది డైరెక్ట్గా చెప్పొచ్చు అమ్మాయి కానీ దానికి తప్పేముందా అది కాదు కదా అలాగే లాస్ట్కి మళ్ళీ అమ్మాయిలు అమ్మాయిలు కొట్టుకుంటారు అలా అమ్మాయిలో ఉంచు అని లాస్ట్లో మళ్ళీ ప్రియాంకను తెప్పించవచ్చు ఇది వీళ్ళ ఐడియా అంతవరకేమో ముందు అబ్బాయిలు అందరం లైన్ క్లియర్ చేసుకుని లాస్ట్లో పోటు పడవచ్చు అది వాళ్ళ స్ట్రాటజీ ఆ రి కసితో పడేసింది అమ్మాయి చేయిందే లాగింది కాక అశ్విన్ విచిత్రం ఏంటంటే ఆ తప్పించినందుకు ఫీల్ అవ్వలే తన ఫోటోని తీసుకెళ్ళి చాలా కసిగా స్విమ్మింగ్ పూల్ విసిరి కొట్టినందుకు చాలా బాధపడింది ఆవిడ రీజన్ కూడా అదే చెప్పింది నన్ను తప్పించినందుకు కాదు నా ఫోటోని అంత విసిరి కొడతావని లెక్క అలాగే సందీప్ వీళ్ళందరంట శోభాతో మాట్లాడి భయం కాదు చిరాకే అని చెప్పాలి అమరు కూడా అంత రెస్పెక్ట్ ఇస్తున్నాము భయం కాదంటే ఓ రంగం చెప్పాలండి అది ఎందుకు వచ్చిన గోవాల ఎందుకు వచ్చిన లొల్లి అని లెక్క ఇవి ఎపిసోడ్ హైలైట్స్ మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి